హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం చూడబోయే ఎనదర్ టాపిక్ బ్లాక్ సైఫర్ ప్రిన్సిపల్స్ సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం చూసిన సమ్ అటాక్స్ అంటే ఏదైతే క్రిప్టో ఎనాలసిస్ అటాక్స్ అయితే చూసామో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అటాక్స్ దాని తర్వాత మనం చూడబోయే టాపిక్ వచ్చేసరికి బ్లాక్ సైఫర్ ప్రిన్సిపల్స్ సో దీనికి ముందు మనం సబ్స్టిట్యూషన్ టెక్నిక్స్ అండ్ ట్రాన్స్పోజిషన్ టెక్నిక్స్ చూసాం సో అవన్నీ చూసిన తర్వాత ఇవి కొంచెం డెప్త్ టాపిక్స్లోకి వెళ్తాయి కాబట్టి ఫస్ట్ వాటి మీద నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి సో దానికోసం నేను ముందుగా మీకు ఒక హింట్ అనమాట ఎందుకంటే మనం వన్స్ ఎనాలిసిస్లోకి వెళ్ళిన తర్వాత అవి అర్థం కాకపోతే ఇవి ఎక్కడా కూడా మనకి కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో దిస్ ఈజ్ వెరీ వెరీ సింపుల్ టెక్నిక్ ఇది ఏంటంటే యాక్చువల్గా మనకి ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్కి యూజ్ చేసే మెథడ్గా మనం ఈ బ్లాక్స్ ఐఫార్ ప్రిన్సిపల్స్ని యూజ్ చేస్తూ ఉంటాం సో ఇక్కడ ఏంటంటే మనం ప్లెయిన్ టెక్స్ట్ని వన్ బై వన్ వన్ బై వన్ తీసుకున్నాం ఎక్కడ సబ్స్టిట్యూషన్ టెక్నిక్స్లో కానీ ట్రాన్స్పోజిషన్ టెక్నిక్స్లో కానీ ఈచ్ అండ్ ఎవ్రీ దాంట్లో మనం ప్లెయిన్ టెక్స్ట్ ని ఫస్ట్ వన్ బిట్ వన్ బిట్ వన్ బిట్ కింద మనం కన్వర్ట్ చేసుకుంటూ కీ అప్లై చేసుకుంటూ వెళ్ళాం బట్ బ్లాక్ సైఫర్ ఫార్ములా ఎలా ఉంటుంది అంటే ప్లెయిన్ టెక్స్ట్ని కంబైన్గా సో బ్లాక్ ఆఫ్ బిడ్స్ కింద అంటే కంబైన్గా కాంబినేషన్గా మనం తీసుకుంటాం సో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ ఇన్ బ్లాక్ సైఫర్ ప్రిన్సిపల్ సో ఇక్కడ ఈచ్ బ్లాక్ నెంబర్ ఆఫ్ బిడ్స్ అనేవి ఈక్వల్గా ఉండేలా చూసుకుంటాం అంటే మీరు టోటల్ ప్లేన్ టెక్స్ని ఫైవ్ బ్లాక్స్ కింద డివైడ్ చేస్తే ఫైవ్ బ్లాక్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాక్లో నెంబర్ ఆఫ్ బిడ్స్ మీరు ఎన్ని తీసుకుంటున్నారో అన్ని నెంబర్ ఆఫ్ బిడ్స్ ఈక్వల్గా ఉండాలి అంటే ఫస్ట్ బ్లాక్లో ఎక్కువ సెకండ్ బ్లాక్లో తక్కువ లేకుండా టోటల్ ఫైవ్ బ్లాక్స్లో మీరు ఈక్వల్ నెంబర్ ఆఫ్ బిడ్స్ అనేవి తీసుకోవాలి అండ్ ఇక్కడ సిమెట్రిక్ బ్లాక్ అనేది ఎందుకు అంటున్నాము అంటే మనం ఎన్క్రిప్షన్కి డిక్రిప్షన్కి సేమ్కి యూజ్ చేసాము అంటే దట్ ఈస్ సిమెట్రిక్ సో అలానే మనకి ఇక్కడ సిమెట్రిక్ బ్లాక్ ఎన్క్రిప్షన్ ని యూజ్ చేస్తూ మనం ఒక స్ట్రక్చర్ దట్ ఈస్ ఫేస్టల్ బ్లాక్ సై సైఫర్ ఎలా అయితే యూజ్ చేసామో సేమ్ అలానే మనం ఒక స్ట్రక్చర్ సైఫర్ యూజ్ చేస్తూ మనం ఇక్కడ బ్లాక్ సైఫర్ ప్రిన్సిపల్స్ని సాల్వ్ చేసుకుంటాం సో ఇది ఏంటంటే టోటల్గా ఫస్ట్ మనం క్రియేట్ చేసుకున్న బ్లాక్ ఆఫ్ ప్లెయిన్ టెక్స్ట్ని ఒకే మెసేజ్ కింద మనం ట్రీట్ చేసుకుంటూ దాని నుంచి మళ్ళీ అగెయిన్ ఒక బ్లాక్ ఆఫ్ సైఫర్ టెక్స్ట్ని క్రియేట్ చేసుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫైవ్ బ్లాక్స్ తీసుకున్నారు ఒక ప్లేన్ టెక్స్ట్ని ఫైవ్ బ్లాక్స్ కింద డివైడ్ చేశారు ఈచ్ బ్లాక్లో ఒక థర్టీ బిట్స్ ఉన్నాయి సో వీ కెన్ గెట్ దట్ థర్టీ బిట్స్ ఆఫ్ సైఫర్ టెక్స్ట్ అంటే మీరు థర్టీ బిట్స్ని ప్లేన్ టెక్స్ట్ కింద తీసుకుంటే అగెయిన్ థర్టీ బిట్స్ ఆఫ్ సైఫర్ టెక్స్ట్ అనేది గెట్ చేస్తారు సో అదే మనకి ఇక్కడ మెసేజ్ ఏదైతే బ్లాక్ ఆఫ్ ప్లెయిన్ టెక్స్ట్ తీసుకున్నారో వీ కెన్ గెట్ సమ్ బ్లాక్ ఆఫ్ సైఫర్ టెక్స్ట్ సో దట్ ఈస్ కంప్లీట్లీ ఈక్వల్ లెంగ్త్ అంటే మనం కంప్లీట్గా ప్లెయిన్ టెక్స్ట్ ఎంతైతే తీసుకుంటున్నామో అండ్ సైఫర్ టెక్స్ట్ కూడా సేమ్ అంతే లెంగ్త్తో గెట్ చేస్తాం సో ఇక్కడ జనరల్గా సిక్స్టీ ఫోర్ బిట్స్ వన్ ట్వంటీ ఎయిట్ బిట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం డేటా ఎన్క్రిప్షన్ స్టాండర్డ్స్ దట్ ఈస్ డిఇఎస్ని ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం సో ఇక్కడ బ్లాక్ సైఫర్కి వచ్చేసరికి మనకి ఎలా వర్క్ అవుతుంది అంటే ప్లెయిన్ టెక్స్ట్ని నేను త్రీ బ్లాక్స్ కింద డివైడ్ చేసామనుకుందాం సో ఈ ప్లెయిన్ టెక్స్ట్కి సమ్ ఇనీషియలైజేషన్ వెక్టర్ అంటే ఒక ఎగ్జార్ ఫంక్షన్తో మనం యాక్చువల్గా వర్క్ చేస్తూ ఉంటాం ఎక్కువగా సో దానికి ఎగ్జార్ ఫంక్షన్ ద్వారా మనం ఒక బ్లాక్ సైఫర్ ఎన్క్రిప్షన్ కోడ్ని గట్ చేసుకుంటే దానికి కీ అప్లై చేసి వీఆర్ గెటింగ్ సమ్ సైఫర్ టెక్స్ట్ సో ఈ బ్లాక్ నుంచి బ్లాక్ సైఫర్ ఎన్క్రిప్షన్ విత్ కీకి వచ్చిన సైఫర్ టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని నెక్స్ట్ బ్లాక్ ప్లేన్ టెక్స్ట్ యొక్క చేంజింగ్కి ఇనిషియలైజేషన్ వెక్టార్ కింద యూస్ చేస్తాం సో ఎగైన్ వీఆర్ గెటింగ్ సమ్ బ్లాక్ సైఫర్ ఎన్క్రిప్షన్ దట్ ఈస్ విత్ కీ అగైన్ దిస్ ఈస్ గోయింగ్ టు ది నెక్స్ట్ బ్లాక్ సో ఇలా బ్లాక్ సైఫర్లో వన్ బ్లాక్ విత్ అనదర్ బ్లాక్ ఎనదర్ బ్లాక్ విత్ ఎనదర్ బ్లాక్ మనం టోటల్గా ఒక స్ట్రక్చర్ని ఫామ్ చేసుకుంటూ మనం కంప్లీట్ ప్లెయిన్ టెక్స్ట్ ఎలా అయితే బ్లాక్స్ కింద డివైడ్ చేసామో అలానే డిఫరెంట్ బ్లాక్స్ ఆఫ్ సైఫర్ టెక్స్ట్ గెట్ చేసుకుంటాం అగెయిన్ దోస్ సైఫోటెక్స్ట్ బ్లాక్స్ని కంబైన్ చేసుకుంటూ మనం ఫైనల్ సైఫర్ టెక్స్ట్ అనేది గెట్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ మెయిన్ ప్రిన్సిపల్స్ ఏంటంటే నెంబర్ ఆఫ్ రౌండ్స్ అంటే టోటల్ మీరు ఎన్ని బ్లాక్స్ కింద మెసేజెస్ డివైడ్ చేశారు అండ్ మెసేజ్ని ఎన్ని బ్లాక్స్లో పెర్ఫామ్ చేస్తున్నారు దట్ ఈస్ ద రౌండ్ సో నెంబర్ ఆఫ్ రౌండ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మీరు ఇక్కడ త్రీ రౌండ్స్ పెర్ఫామ్ చేశారనుకోండి అంటే మన ప్లెయిన్ టెక్స్ట్ వచ్చేసరికి త్రీ రౌండ్స్ కింద డివైడ్ అయింది అండ్ ద డిజైన్ ఆఫ్ ఫంక్షన్ ఎఫ్ మీరు ఇక్కడ యూజ్ చేసే ఫంక్షన్ ఎలాంటి ఆపరేషన్తో పెర్ఫామ్ చేస్తున్నారు దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ అండ్ కీ షెడ్యూలింగ్ అల్గోరిధం సో మీరు ఇక్కడ కీ యాక్సెస్ చేసేటప్పుడు కీ జనరేషన్ ఏ ఆల్గోరిధం యూజ్ చేసి మనకి సబ్స్ట్యూషన్ సబ్స్టిట్యూషన్ టెక్నిక్స్ చూసుకున్నాం ట్రాన్స్పోజిషన్ టెక్నిక్స్ చూసుకున్నాం డిఫరెంట్ కీస్ ఎలా అప్లై చేయాలి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చూసాం సో అందులో మీరు ఏ కీ షెడ్యూల్ అలగారుదా యాక్సెస్ చేసి మీరు కీ జనరేట్ చేశారు ఈ త్రీ థింగ్స్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రిన్సిపల్స్ ఇన్ బ్లాక్ సైఫర్ సో అలానే బ్లాక్ సైఫర్ మోడ్స్ ఆఫ్ ఆపరేషన్స్ అని మనకి కొన్ని మోడ్స్ ఉంటాయి నేను అందులో కొన్ని థింగ్స్ చెప్తున్నాను దట్ ఈస్ ఎలక్ట్రానిక్ కోడ్ బుక్ మోడ్ ఇక్కడ ప్లెయిన్ టెక్స్ట్ని ఎన్క్రిప్షన్తో ఒక కీ అప్లై చేస్తే మనకి సైఫర్ టెక్స్ట్ వస్తుంది అగెయిన్ ప్లెయిన్ టెక్స్ట్ ఎన్క్రిప్షన్ విత్ కీ సైఫర్ టెక్స్ట్ సో డిక్రిప్షన్ కూడా సేమ్ మనం అలానే పెర్ఫామ్ చేస్తాం సైఫర్ టెక్స్ట్ విత్ డిక్రిప్టెడ్ విత్ కీ వీఆర్ గెటింగ్ సమ్ ప్లెయిన్ టెక్స్ట్ సైఫర్ బ్లాక్ చైనింగ్ మోడ్ అంటే మనకి ఇక్కడ వచ్చిన ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సైఫర్ టెక్స్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ గోయింగ్ టు ది నెక్స్ట్ బ్లాక్ ప్రాసెస్ ఇక్కడ ఎక్కడ కూడా ప్రీవియస్ ప్రాసెస్తో మనకి సంబంధం లేదు మనం ఒక కీతో ఇక్కడ పెర్ఫామ్ చేస్తే ఎనదర్ కీతో సెకండ్ బ్లాక్లో పెర్ఫామ్ చేస్తున్నాం బట్ ఇక్కడ చైనింగ్ అనేది అప్లై చేస్తున్నాం బికాస్ ప్రీవియస్ ప్రాసెస్ నుంచి వచ్చిన సైఫర్ టెక్స్ట్ ఏదైతే ఉందో దట్ ఈజ్ గోయింగ్ టు ది ఫంక్షన్ సో దిస్ ఈజ్ సైఫర్ బ్లాక్ ైనింగ్ మోడ్ అండ్ అనదర్ వన్ సైఫర్ ఫీడ్బ్యాక్ మోడ్ అంటే మనకి ఇక్కడ చూడండి ఒక ఫంక్షన్ అప్లై చేసిన తర్వాత ఎన్క్రిప్షన్ ప్రొసీజర్లో విత్ కీతో మనం ఏం చేస్తున్నామంటే ఎస్ బిట్స్ అండ్ బిఎస్ బిట్స్ డిస్కార్డెడ్ అండ్ సెలెక్టెడ్ బిట్స్ అంటే కొన్ని బిట్స్ని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం ఆ కొన్ని బిట్స్ నుంచి పెర్ఫామ్ చేసిన ఎగ్జోర్ ఆపరేషన్తో అగైన్ వచ్చిన సైఫోటెక్స్ని షిఫ్ట్ రిజిస్టర్లో మళ్ళీ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఎస్ బిట్స్ దట్ ఈస్ సెలెక్టెడ్ బిట్స్ అండ్ డిస్కార్డెడ్ బిట్స్ డిస్కార్డెడ్ బిట్స్ అండ్ సెలెక్టెడ్ బిట్స్ కాంబినేషన్లో మళ్ళీ ఎన్క్రిప్షన్ చేస్తూ మనం సెలెక్టెడ్ బిట్స్ అండ్ డిస్కార్డర్ బిట్స్ అగైన్ ఇదే ప్రొసీజర్ సో దిస్ ఈజ్ వన్ బ్లాక్ అండ్ దిస్ ఈజ్ వన్ బ్లాక్ వన్ బ్లాక్ వన్ బ్లాక్ అండ్ వన్ సో ఇలా మీరు ఎన్ని రౌండ్స్ పెర్ఫామ్ చేస్తే అన్ని రౌండ్స్ బట్ ఇక్కడ యూజ్ చేసే టెక్నిక్ ఏంటంటే మనం ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటున్నాం సో ఇక్కడ అన్ని బిట్స్ తీసుకోకుండా కొన్ని సెలెక్టెడ్ బిట్స్ తీసుకుంటూ మనం పెర్ఫామ్ చేస్తున్నాం సో దిస్ ఈజ్ సైఫర్ ఫీడ్బ్యాక్ మోడ్ ఇలా కొన్ని మనకి బ్లాక్ సైఫర్ మోడ్స్ ఉంటాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ వాట్ ఈస్ ద మెయిన్ బేస్ ఆఫ్ బ్లాక్ సైఫర్ అంటే బ్లాక్ సైఫర్ నుంచి మీరు ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు ఇచ్చే డయాగ్రామ్ అండ్ బేసిక్ పాయింట్స్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ దీని నుంచి నెక్స్ట్ మనకి డేటా ఎన్క్రిప్షన్ స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి ఓకే నెక్స్ట్ వీడియో కంప్లీట్లీ డిఇఎస్ డేటా ఎన్క్రిప్షన్ స్టాండర్డ్స్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ థ్యాంక్ యూ